Hi, welcome to TollyTube. ఈరోజు శని త్రయోదశి. శనివారం తర్వాత వచ్చే అమావాస్య నుంచి కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారమే. ఇక ఈ రోజు నుంచి 2025 వరకు వీళ్ళని ఎవ్వరూ ఆపలేరు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతాయి. మరి ఆ నాలుగు రాశుల వాళ్ళు ఎవరో, వాళ్ళకి ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆ రాశుల వాళ్ళకి అమావాస్య తర్వాత నుంచి ఏలినాటి శనిపోతుంది, అందువల్లే వీళ్ళు అదృష్టవంతులు అవుతారు. ఇప్పటి వరకు జాతక ప్రభావం వల్ల కష్టాలు అనుభవించుకున్నప్పటికీ ఇక ఆ తర్వాత నుంచి సుఖాలు డబ్బే డబ్బు, వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది. మరి అలా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న రాశిలో మొదటి రాశి వారు వృషభ రాశి వారు. చాలా కాలంగా అష్టమ శని వల్ల అనేక కష్టాలు పడుతున్నారు. అయితే ఇక శని ప్రభావం పోయి అన్ని మంచి రోజులే. వృత్తి వ్యాపారాల్లో బాగా రాణిస్తారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, స్థిరచర ఆస్తులని కొనుగోలు చేస్తారు, లాభాలు గడిస్తారు, అష్టైశ్వర్యాలతో తొలతొగుతారు. ఏవైనా కొత్త వ్యాపారాలు చేయాలి అనుకుంటున్న వారు ఏమాత్రం సంకోచం లేకుండా కొత్త వ్యాపారాలను మొదలు పెట్టవచ్చు. అంతేకాదు ఉన్నత పదవులను అధిరోహిస్తారు, అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. ఇక ఈ రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమేనండి. మరి ఇప్పుడు రాబోతున్న రాశి వాళ్ళు మిథున రాశి. మిథున రాశి వారికి అంతా అదృష్ట కాలం గడవబోతోంది. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మహర్దశ ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉంటారు. ఇంతకుముందు ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళు కూడా మిత్రులు అయిపోతారు. వృత్తి వ్యాపారాల్లో మంచి రాబడి వస్తుంది. కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు కాస్త ఆలోచించి మొదలు పెట్టడం మంచిది. ఇక ఉన్నత పదవులనే అధిరోహిస్తారు. రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి సరైన కాలం గడుస్తోంది. ఎంతో కాలం నుంచి అనుకుంటూ ఆగిపోయిన పనులు ఇక ఇప్పుడు ఒక కొలిక్కి వస్తాయి. ఇక ఈ రాశి వాళ్ళకి రాబోయే 4 ఏళ్లు అదృష్ట సమయమే కాబట్టి కొత్త ప్రయత్నాలు ఏవైనా ఉంటే మొదలు పెట్టొచ్చు. ఇక పెళ్లిళ్లు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది సరైన సమయం. మంచి సంబంధాలు కుదురుతాయి. వృశ్చిక రాశి వారు. ఈ రాశి వారికి అంతా అదృష్ట కాలమే. గత కొద్ది సంవత్సరాలుగా పడుతున్న బాధలు తొలగిపోయి మనశ్శాంతి కలుగుతుంది. మనోనిబ్బరం ఆత్మస్థైర్యం పెరుగుతాయి. ఉద్యోగంలో పై అధికారుల చేత ప్రశంసలు అందుకుంటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఊహించని విధంగా డబ్బు వచ్చి పడుతుంది. ఇప్పుడు అంతా అదృష్ట కాలమే. అదృష్ట దేవత వీరి వెంటే ఉందా అని అనిపిస్తుంది. నూతన వస్తువులని కొనుగోలు చేస్తారు. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ వహిస్తారు. పెళ్లి కాని వాళ్ళకి సరైన సమయం. ఇక సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుంది. ఉన్నత విద్యల్లో బాగా రాణిస్తారు. ఆర్థికంగా స్థిరపడతారు. వివాదాలకి దూరంగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దీనివల్ల వీళ్ళకి మనశ్శాంతి కూడా ఏర్పడుతుంది. అంతేకాదు సుఖ సంతోషాలతో భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఇక ఇప్పుడు రాబోతున్న రాశి వారు కన్యా రాశి వారు. కన్యా రాశి వారికి అర్ధ అష్టమ శని కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ అమావాస్య తర్వాత వీళ్ళకి అన్ని సుఖాలే, పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక శని ప్రభావం కూడా వీళ్ళ మీద నుంచి వెళ్లిపోతుంది. మనసులో ఇంతవరకు ఉన్న ఆలోచనలకి సమాధానం దొరుకుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సన్నిహితం ఏర్పడుతుంది. అన్నాదమ్ముల మధ్య గొడవ పడిన వాళ్ళు ఇప్పుడు కలిసిపోతారు. ఆకస్మికంగా ధనలాభం వచ్చి పడుతుంది. డబ్బుని ఆచితూచి ఖర్చు పెడతారు. ఇక పిల్లల చదువుల్లో బాగా రాణిస్తారు. భార్యాభర్తల మధ్య సహాయ సహకారాలు పెరుగుతాయి. ఇంట్లో వాళ్ల సహకారంతో బాగా రాణిస్తారు. ఉద్యోగంలో కొత్త మార్గాలని అన్వేషిస్తారు. వారాంతంలో కలతలు ఉన్నప్పటికీ ఇక పోయి ఆ తర్వాత అన్ని సుఖాలే. అంతేకాదు ఇప్పటి వరకు అనుకున్న పనులు ఆగిపోతే ఇక ఇప్పుడు అవి జరిగిపోతాయి. మొత్తం అదృష్ట కాలం నడుస్తోంది కన్యా రాశి వారికి. వీళ్ళండి నక్కతోక తొక్కారా అని అనిపించుకోబోతున్న రాశి వాళ్ళు. ఇక అమావాస్య తర్వాత నుంచి ఇక 4 ఏళ్లు వీళ్ళకి తిరిగే లేదు.